Today we are going to discuss about the topic osmanthosis. So in previous class we have learned that what is osmanthosis. So who is osmanthosis? So నిన్న ఇది క్లాస్ లో అంటే ప్రీవియస్ గా మనం తెలుసుకున్న క్లాస్ లో మనం తెలుసుకున్నాము అంటే ఓస్మాండియోస్ అంటే ఏంటి, అసలు అది ఒక నేమా లేకపోతే ఏదైనా థింగా ఏంటి అని అంటే ఇది ఒక రాజు నేమ్, ఒక కింగ్ నేమ్ అనమాట. ఒక కింగ్ నేమ్ వచ్చేసి ఓస్మాండియోస్. సో ఏం తెలుసుకున్నాము పారాఫ్రేజ్ గురించి, మనకు ఒక పోయమ్ ఇచ్చాడు, ఆ పోయమ్కి సంబంధించిన ఒక లైన్స్. సో ఫస్ట్ గా ద ట్రావెలర్ ఈజ్ ద నెరేటర్. ఆ పోయమ్ లో నెరేటర్ ఎవరు అంటే అక్కడ మనకి ట్రావెల్ చేసే పర్సన్ ని, ఆ ట్రావెలింగ్ చేసేటప్పుడు తను ఏదైతే చూసాడో దాని గురించి చెప్తున్నాడు. కాబట్టి ట్రావెలర్ ని ఏమన్నాడు ఇక్కడ నెరేటర్ అన్నాడు, అంటే ఒక స్టోరీని కన్వే చేసే పర్సన్స్ ని నెరేటర్ అని అంటారు. అలానే ద రేవెల్స్ ఇన్ స్ట్రక్చర్ ఇన్ స్టోన్స్ ఇట్ లైక్ దట్ మ్యాన్, ఈవెన్ కింగ్స్ ఆర్ ఆఫ్టర్ ఆల్ మార్టల్. సో ఇక్కడ వాడు ఏం గమనించాడు, దేని గురించి చెప్తున్నాడు అంటే ఒక మనిషిలాగా ఉన్న, ఒక మనిషిలాగా ఉన్న వ్యక్తి గురించి, మనిషిలాగా స్కల్ప్చర్ చేసిన, మనిషిలాగా స్టాచ్యూ తయారు చేసిన వాటి గురించి. సో ఆఫ్టర్ అది ఒక కింగ్ అయ్యొచ్చు లేకపోతే ఒక పూర్ మ్యాన్ అయి ఉండొచ్చు, కానీ ఆఫ్టర్ ఆల్ ఏంటది చనిపోయిన ఒక రాయి, రాయిని అట్లా తయారు చేశాడు అని చాలా ఆఫ్టర్ ఆల్. అయితే కింగ్ అయినా లేకపోతే అక్కడ పనిచేసే స్లేవరీ స్లేవ్స్ అయినా ఆఫ్టర్ ఆల్ అనమాట. సో ఎక్కడ ఆఫ్టర్ ఆల్ అంటే చనిపోయిన తర్వాత ఎవరికి, చనిపోయిన తర్వాత కూడా గౌరవిస్తాం కానీ ఇద్దరికి ఈక్వల్గా గౌరవిస్తాము. సో ఇక్కడ ఏమంటాడంటే అది ఆ స్టాచ్యూ ఆఫ్టర్ ఆల్, ఎందుకంటే అది చాలా బ్రోకెన్ పీసెస్ లాగా ఉంది. సో చాలా ఐ మీన్ ఆ యొక్క స్టాచ్యూ అంతా కూడా ఏమైపోయింది, విరిగిపోయింది, అంటే ముక్కలు ముక్కలుగా అది ఏ పార్ట్స్ ఆ పార్ట్స్ లాగా విరిగిపోయి ఉంది. సో ఏ పార్ట్స్ విరిగిపోయాయి అంటే హెడ్ అనేది హాఫ్ బ్రోకెన్ అయిపోయింది, అంటే సగం ఇట్లా విరిగిపోయి కింద పడిపోయింది. అది ఎక్కడ పడింది అంటే శాండ్ లో, సగం కనిపిస్తూ సగం కనిపించకుండా లోపలికి ఉంటూ. సో మనం చూస్తూ ఉంటాము ఎక్కడైనా సీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కొన్ని కొన్ని ఏం చూస్తామంటే ఏ ఒక గోడలాగా లేకపోతే ఏదైనా ఒక ఏదో ఒక లేకపోతే ఏదైనా స్టాచ్యూ ఏదైనా మనం చూస్తూ ఉంటాము. సో అవి హాఫ్ మునిగిపోయి హాఫ్, సో ఎట్లా ఉండకపోతే కొన్ని వాటర్లో ఉంటాయి, కొన్ని శాండ్లో కలిసిపోతూ ఉంటాయి. సో అలానే ఈ స్టాచ్యూ కూడా ఎలా ఉంది అంటే హాఫ్ శాండ్లో కలిసిపోయింది, మిగతా కొంచెం హాఫ్ మనకి అక్కడ కనిపిస్తూ ఉంది అని చెప్తారు. పారాఫ్రేజ్ ఏం చెప్తుంది అంటే ద పోయెట్ రిలేట్స్ ద టేల్ టోల్డ్ బై ఏ ట్రావెలర్ ఫ్రమ్ ఈజిప్ట్. సో ఈ స్టోరీ గురించి ఒక పర్సన్ వచ్చారు, ఆ పర్సన్ ఎక్కడి నుంచి వచ్చి చెప్తున్నాడు ఈ స్టోరీ అంటే, ఆ పర్సన్ ఎవరు, ఒక ట్రావెలర్. ఒక ట్రావెలర్ ఏం చేస్తున్నారంటే ఈజిప్ట్ నుండి, ఈజిప్ట్ నుండి ట్రావెల్ జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు, ఈజిప్ట్ నుండి వచ్చి ఆ యొక్క క్లైమేటిక్ కండిషన్స్ చూడడానికి ఒక టూర్ కింద తను వచ్చాడనమాట. సో ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఈజిప్ట్ నుండి అతను వచ్చాడు. He told the poet that he had seen a huge broken statue lying in the desert. So adi ela undanta, huge broken statue lying in the desert. Aa desert lo oka pedda statue koncha broke ayi sava virigipoyi ani cheptunnam kada. So atlaaga sava virigipoyi tarvata aa place lo adi akkada inka statue kinda adi undadam jarigindi. All that remained of the statue were two vast legs without the trunk of them. So ikkada two vast legs unnayi without the trunk of them. So daniki head anedi manaki viripoyindi ani chepparu kabatti aa yokka legs maatrame, huge legs aa statue anukuntundi ante chaala peddaga aa statue anedi untundi. So chaala peddaga undatam valla emayindi ante aa yokka statue edaithe undo anta kuda sagam కనిపిస్తుంది, ఐ మీన్ సగం శాండ్ లో ఉండిపోయింది, సగం బయటికి మనకి కనిపిస్తూ ఉంది. సో లెగ్స్ హాఫ్ కవర్డ్ విత్ శాండ్ అండ్ హాఫ్ విల్ బి షోన్ బై అస్. సో అట్లానే దేర్ లే ద బ్రోకెన్ ఫేస్ ఆఫ్ ద స్టాచ్యూ, ఆ పక్కనే ఆ బ్రోకెన్ ఫేస్ ఏదైతే ఉందో ఆ స్టాచ్యూ పక్కనే అది పడింది. ఇట్ వాజ్ హాఫ్ బరీడ్ ఇన్ ద శాండ్. ఇది ఎలా ఉందంట, సగం శాండ్ లోకి ఉంది. The upturned lip reflected that iron spy of his vanity. So
తన యొక్క వానిటీ తన యొక్క ప్రైడ్స్ అన్ని కూడా తన యొక్క ఒక స్టాట్యూ మనం చూసాము అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్ ని చూసాము అంటే సో వెంటనే మనం జడ్జ్ చేస్తాము ఏంటంటే వాళ్ళు కొంచెం కొబ్బరిగా ఉంటారు వాళ్ళు కొంచెం పాజిటివ్గా ఉంటారు అని కానీ మనకి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేటప్పటికీ మనకి తెలుస్తుంది అన్నమాట. అలానే ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ స్టాట్యూ ఏదైతే ఉందో స్టాట్యూలో తన యొక్క ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉన్నాయంటే తన యొక్క ప్రైడ్ ఎక్కువగా మనకి చూపిస్తున్నారు అంటే గర్వంగా ఉన్న వ్యక్తిలాగా అది అనిపిస్తుంది అన్నమాట. ద ఇన్నర్ ప్యాషన్స్ ఇస్ ప్రైడ్ ఇస్ కమాండింగ్ పర్సనాలిటీ ద కింగ్స్ కంటెంట్ ఫర్ ద ఆర్డినరీ పీపుల్ అండ్ ది కన్సైడింగ్ నేచర్ ఆర్ క్లియర్లీ విజిబుల్. సో తన యొక్క బిహేవియర్ ఏంటి అనేది ఆ యొక్క స్టాట్యూ ద్వారా మనకి తెలిసేలాగా వాళ్ళు డిజైన్ చేశారు అని చెప్తున్నారు. ద స్ట్రక్చర్ వాజ్ బెటర్ ఇన్ హిస్ ఆర్ట్ హీ స్కిల్ఫుల్లీ స్టాంప్ ద ఇన్నర్ ప్యాషన్స్ ఆఫ్ ద ఎంపరర్ ఆన్ ద స్టోన్. సో తను ఏదైతే అక్కడ పిక్చర్ చూపించాలి అనుకున్నాడో పర్ఫెక్ట్గా తను ఏదైతే మనసులో అనుకున్నాడో అదంతా కూడా మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా చూపిస్తున్నారు అన్నమాట. బట్ నౌ ద స్కల్ప్చర్ అండ్ ద ఎంపరర్ ఆర్ నో మోర్ ఇప్పుడు ఆ ఎంపరర్ లేడు అంటే ఆ స్టాట్యూ గల పర్సన్ లేడు ఆ స్టాట్యూ చేసిన పర్సన్ కూడా ఇప్పుడు లేరు. ఆన్ ద పెడెస్టల్ ఆఫ్ ద స్టాట్యూ హిస్ నేమ్ వాజ్ రిటన్ బై ఓస్మాండియస్. సో అక్కడ మనం కొన్ని విగ్రహాలు చూసినట్లయితే సో మనకి స్టాట్యూస్ దగ్గర నేమ్స్ రాస్తూ ఉంటారు కదా మనకి అట్లానే ఇక్కడ కూడా ఈ స్టాట్యూకి ఒక నేమ్ అనేది ఉంది ఆ నేమే ఓస్మాండియస్ అని రాసింది. ద సుప్రీం అమాంగ్ ద కింగ్స్ అందరికన్నా ఇతను పెద్ద కింగ్స్ కే కింగ్ అనమాట ఇక్కడ. హీ బోస్టెడ్ ఆఫ్ హిస్ గ్రేట్ అచీవ్మెంట్ సో ఇతని యొక్క దీని అన్నీ కూడా మంచి అచీవ్మెంట్స్ అంటే మంచి పనులు ఎక్కువ చేస్తున్నాడు మంచిగానే సో అన్నీ కూడా మంచి సాధించగల వ్యక్తి అనమాట. హీ డిక్లేర్డ్ దట్ నో వన్ కుడ్ మ్యాచ్ హిస్ గ్రేట్ డీడ్స్ ఆర్ కుడ్ ఈక్వల్ హిమ్. సో తనని మ్యాచ్ చేసే విధంగా ఎవరు రారు అని చెప్పి తను ఏం చేశాడంటే చెప్పేశాడు సో నన్ను మించిన వ్యక్తులు మీరు మళ్ళీ చూడలేరు సో నా బిహేవియర్తో ఉన్న నాలాగా ఉన్న వ్యక్తిని మీరు చూడలేరు అంటే నేను చేసినంత సహాయం నేను చేసినంత మంచితో నేను ఎవరు చేయలేరు అని ఆయన డిక్లేర్ చేశారు. అలానే నాతో ఈక్వల్గా ఎవరు కూడా రాలేరు అని చెప్పి ఈయన చెప్పారన్నమాట. అట్లానే ఇంకేం చెప్పారంటే ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్ వన్ వుడ్ బి ఎవర్ అబౌట్ టు కంపేర్ కంప్లీట్ హిమ్సెల్ఫ్ విత్ ఓస్మాండియస్. సో ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా నన్ను ఎవరు కంపేర్ చేయలేరు నాతో ఎవరిని ఎవరు కంపేర్ చేయలేరు ఎందుకంటే నేను చేసిన పనులు అటువంటివి నేను ఎటువంటి వ్యక్తిని నా నేను ఎటువంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తిని అంటే ముఖ్యంగా ఈ యొక్క పనులు చేసేటప్పుడు నేను చేసే పనులు ఏవైతే ఉన్నామో ఆ పనులు చేసేటప్పుడు నేను చాలా స్కిల్ఫుల్గా ఆలోచించేవాడిని చాలా నా యొక్క నాలెడ్జ్ మొత్తాన్ని యూజ్ చేసి నేను ఏంటంటే అందరికీ కూడా హెల్ప్ చేసేవాడిని. సో అట్లాంటి మైండ్ సెట్ నాకున్న మైండ్ సెట్ ఏ వ్యక్తికి రాదు ఉండదు కూడా. సో అలా నేను నాతో పాటు ఎవరు కూడా ఫ్యూచర్లో ఎవరు కూడా కంపేర్ చేయలేరు నన్ను ఫ్యూచర్లో ఒక రోల్ మోడల్గా తీసుకున్నా కానీ నేను ఏంటంటే నా యొక్క ఈక్వాలిటీకి మీరు రాలేరు అని చెప్పి ఫ్యూచర్ గురించి కూడా ఈయన చెప్పారనమాట. సో ఫ్యూచర్లో నాకన్నా గొప్ప వ్యక్తులు ఎవరైనా వస్తారేమో అని మీరు చూడొచ్చేమో కానీ నన్ను మించిన వ్యక్తులు ఎవరు ఉండరు అని చెప్పి ఈ రోజు మళ్ళీ చెప్పారనమాట. ద హ్యూజ్ స్టాచ్యూ ఈస్ నౌ ఇన్ రైట్స్ ద మైటీ వర్క్స్ ఆఫ్ ద ఎంపరర్ హ్యావ్ వానిష్ వాట్ సర్వైవ్స్ అండ్ స్ట్రెచెస్ ఇట్సెల్ఫ్ ఫార్ అండ్ వైడ్ ఇస్ ద లిమిట్లెస్ ఎక్స్పాన్స్ ఆఫ్ ద సాండ్ ఐరన్ ఆఫ్ సిచ్యుయేషన్ ఈస్ ఎఫెక్టివ్లీ ఎంప్లాయ్డ్ బై షెర్రీ టు అండర్లైన్ ద వ్యాలిటీ అండ్ ఫ్యూటిలిటీ ఆఫ్ అవర్ ఎఫర్ట్స్ టు కంటిన్యూ అవర్ మెమరీ. సో ఇప్పుడు ఈ యొక్క స్టాట్యూ ఎక్కడ ఉంది అంటే ఒక డిజర్ట్లో మనకి స్టాట్యూ గురించి చెప్తున్నారు కదా ఈ ట్రావెలర్ చెప్తున్నాడు. సో స్టాట్యూ ఎలా ఉంది అంటే హాఫ్ బ్రోకెన్లో ఉంది. సో కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే ఇంకా మనకి ఉన్న మెమొరీ ఓస్మాండియస్ అనే ఈ యొక్క స్టాట్యూ మొత్తాన్ని మనం మర్చిపోవచ్చు. ఎలా మర్చిపోతాము అంటే సో హాఫ్ లెగ్స్ ఎట్లా అయితే కవర్ అయిపోయినాయో శాండ్తో అట్లానే ఈ మిగిలిన హాఫ్ లెగ్స్ తన యొక్క మొత్తం ఈ యొక్క బాడీ ఏదైతే ఉంటుందో మొత్తం కూడా అది ఆ శాండ్లో కలుసుకోవచ్చు. సో అప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే ఓస్మాండియస్ అనే కింగ్ని మనం మర్చిపోతాము. సో అప్పుడు
సో స్టాచ్యూ పోవడం వల్ల అతని యొక్క మెమరీ పోతుందా? పోదు కదా. సో అలానే మనం స్టాచ్యూ మీద డిపెండ్ అవుతుందా, అంటే ఒక స్టాచ్యూ చూసిన కానీ ఒక పర్సన్ చూసిన కానీ చూసినా కానీ మనకి ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మనము ఏం చేస్తాము అంటే ఆ స్టాచ్యూని బట్టి మనము ఇంకెప్పుడైనా అది చూసినప్పుడు దాని వల్ల మెమొరీస్ మనకి గుర్తొస్తూ ఉంటాయి. సో ఒక పర్సన్ అయినా కానీ తనతో మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే మళ్ళీ తనని కలుస్తామో అప్పుడు మనకి అవి గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొన్ని కొన్ని సమయాల్లో మనకు ఆ పర్సన్ని మనం మీట్ అవ్వకపోవచ్చు, ఆ స్టాచ్యూని మళ్ళీ మనం చూడకపోవచ్చు, అప్పుడు మనం ఏం చేస్తాము ఆ యొక్క మెమొరీస్ అన్నీ కూడా మనము మర్చిపోతూ ఉంటాము. ఇలా మర్చిపోకుండా ఏం చేయాలి అంటే ఇలా మర్చిపోవద్దు. ఎందుకు మర్చిపోవద్దు అంటే మెమొరీస్ అనేవి ఎప్పుడు ఎవర్ లాస్టింగ్గా ఉండాలి. సో ఎప్పుడు కూడా మెమొరీస్ని మనము గుర్తు పెట్టుకుని ఉండాలి అని చెప్పి మనం ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే ఇంకేం చెప్పాలంటే నౌ లుక్ అట్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్ ఫ్రమ్ ఎ స్పీచ్ ఆన్ ప్రిజుడిస్ అగెన్స్ట్ ఉమెన్ బై హాన్ షర్లీ చెస్లాంగ్ of New York in the House of Representatives on May 21st, 1969 and its paragraph. So ఇప్పుడు చూడండి ఒక ప్రీ జూడిస్ ఎగనెస్ట్ ఉమెన్. సో ఎగనెస్ట్ ఉమెన్ కి ప్రీ జూడిస్ అనేది ఒక పర్సన్ స్పీచ్ అనేది ఇస్తున్నారు. ఎవరు అంటే హాన్ షర్లీ చెస్లాంగ్ అనే వ్యక్తి ఈ యొక్క న్యూయార్క్ హౌస్ లో రిప్రజెంటేటివ్ చేస్తూ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ చాలా మంది రిప్రజెంటేటివ్స్ ఉన్నప్పుడు న్యూయార్క్లో ఒక మీటింగ్ ఒక స్పీచ్ అనేది ఒక మీటింగ్ అనేది అవుతున్నప్పుడు ఒక స్పీచ్ అనేది పర్సన్ ఇస్తున్నారు. సో ఏ పర్సన్ అంటే హాన్ హానరబుల్ ఆర్ హాన్ షర్లీ చెస్లాంగ్ అనే వ్యక్తి ఈ యొక్క స్పీచ్ ఇస్తున్నారు. దేని అగెన్స్ట్ ప్రిజుడిస్ అగెన్స్ట్ ఉమెన్. సో అగెన్స్ట్ ప్రిజుడిస్ అగెన్స్ట్ ఉమెన్ కి ఈ యొక్క స్పీచ్ అనేది ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తున్నారు అంటే May 21, 1969. సో దాని గురించి ఇప్పుడు మనకి కొన్ని షార్ట్ లైన్స్ ఇచ్చారు. దాని గురించి చూసుకుని మనం నెక్స్ట్ టాపిక్ టెక్నిక్స్ ఆఫ్ పారాఫ్రేజింగ్ గురించి మనము తెలుసుకుందాం. ఇట్ ఈస్ ట్రూ దట్ part of your problem has been that women have not been aggressive in demanding their rights. It is true. The part of the problem has been that women have been aggressive in demanding their rights. So, వాళ్ళకి ఏవైతే రైట్స్ కావాలో దాన్ని ఫైట్ చేయాలంటే తప్ప అగ్రెసివ్నెస్ తో వాళ్ళకి ఎటువంటి రూల్స్ అయితే కావాలో వాటి గురించి ఫైట్ చేయకూడదు. సో అగ్రెసివ్నెస్ తో చేసాము అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని పొందెచ్చుకుంటారు. దిస్ వాజ్ ఆల్సో ట్రూ ఆఫ్ బ్లాక్ పాపులేషన్ ఫర్ మెనీ ఇయర్స్. ఇది చాలా నిజం. బ్లాక్ పాపులేషన్ బ్లాక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. దే సబ్మిటెడ్ టు ఆపరేషన్స్ అండ్ ఈవెన్ కోఆపరేటెడ్ విత్ ఇట్ సో వాళ్ళు కొన్ని కొన్ని వాటికి ఆపరేస్ చేస్తూ వాటి వల్ల ఏమవుతుందంటే దానివల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు. ఉమెన్ హ్యావ్ డన్ ద సేమ్ థింగ్. ఉమెన్ కూడా ఏం చేస్తున్నారంటే అదే పని చేస్తారు. ఏంటంటే వాళ్ళు అగ్రెసివ్ నేచర్కి వెళ్ళిపోయి ఏయో ఫైటింగ్స్ చేసేసి, సో ఫైటింగ్స్ చేసేయడం వల్ల ఏదో రైట్స్ వచ్చేస్తాయి అని చెప్పి అనుకుంటే వాళ్ళకి ఇంకా ఏమవుతున్నాయి, ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. బట్ నౌ దెర్ ఈస్ అన్ అవేర్నెస్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ పర్టికులర్లీ అమాంగ్ ద యంగెస్ట్ సెగ్మెంట్ ఆఫ్ ద పాపులేషన్. సో దీనికి దెర్ ఈస్ అ సొల్యూషన్ ఏంటంటే ఈ యంగెస్ట్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క అవేర్నెస్ గురించి వాళ్ళకి ఎక్కువగా మనం మోటివేట్ చేయాలి. అంటే ఫైట్ చేయడం ద్వారా మనకి ఈ యొక్క రూల్స్ అనేవి వస్తాయి అంటే అది తప్పు. ఫైట్ చేయాలి కానీ ఎక్కువ ఫైట్ చేసి మనకి ప్రాబ్లం వచ్చేంత వరకు కూడా మనం తెచ్చుకోకూడదు. సో మనకి ప్రాబ్లం వచ్చేంత వరకు మనం తెచ్చుకున్నామంటే దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి తప్ప దానివల్ల మనకి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. ప్రాబ్లమ్స్ వచ్చాయంటే ఆటోమేటిక్గా అది కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో ఇట్లా కాకుండా మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్స్, సో యంగర్ జనరేషన్స్ అంటే వాళ్ళు చిన్ననాటి నుంచి ఏం చేస్తారంటే కొన్ని కొన్ని వాల్యూస్ తెలుసుకుంటూ, సో వాళ్ళు వెళ్ళిన యొక్క
పాత్ లోకి వాళ్ళు వెళ్ళిన బేలోకి వీళ్ళు వెళ్ళకుండా చాలా స్లోగా, అంటే వాళ్ళు ఆచితూచి అడుగులు వేశారు. అంటే కొంచెం వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని వాళ్ళు వీళ్ళలాగా కాపీ చేసి, అంటే వీళ్ళు ఎందుకు కాపీ చేశారు అంటే, సో ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అయిపోతుంటారు. సో ఆవిడని చూసి అమ్మో ఆవిడ ఎంత అలా వేస్తుందంటే నేను ఇంకా దానికన్నా హైగా అవ్వాలి అని చెప్పి వీళ్ళు అరుస్తారు అనమాట. అలా కాకుండా ఒకరిని చూసి ఇన్స్పైర్ అవ్వకుండా వాళ్ళకి వాళ్ళు మోటివేట్ చేసుకుని వాళ్ళకి వాళ్ళుగా ఇన్స్పైర్ అయ్యి, సో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ ని వాళ్ళ దగ్గర మనం మోటివేట్ చేసినట్లయితే ఈ యొక్క ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది అని చెప్పి ఇక్కడ మనకి హానరబుల్ షర్లీ షిస్వామ చెప్పారు అనమాట. సో ఇది ఆమె చెప్పిన మాటలు. దానికి పారాఫ్రైజ్ ఏంటంటే, వై టేకింగ్ అబౌట్ ప్రెజుడిస్ అగెన్స్ట్ ఉమెన్ ఇన్ ద హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్, ద హానరబుల్ షర్లీ షిస్వామ న్యూయార్క్ కంపేర్స్ ఉమెన్ విత్ బ్లాక్ పాపులేషన్. సో మామూలుగా మన యొక్క ఉమెన్ ఎవరైతే ఉంటారో, మన యొక్క ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆ ఉమెన్ ని బ్లాక్ పాపులేషన్ తో మనకి కంపేర్ చేసింది. She says that women like black population are not accepting in insisting on what they deserve to get. Black population laga accepting ga undakanda valike edaithe kavali ani anukuntunaro adaniki vaalu surrender ayyalaga, ante aa vishayanni ayoka veeni villu follow ayye vidhanga undali tappa black population laga ekkuva fight anedi cheyakoddu. As a result, women have been ill-treated, but now any woman knows this well, very well. So as a result, women have been ill-treated. So వాళ్ళు ఏం చేశారంటే చాలా ఈ యొక్క ఇల్ అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఫేస్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చే పీపుల్స్ అట్లా చేయకూడదు, వాటన్నిటిని తెలుసుకోవాలి అని చెప్పి నన్ను ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఇది ఓస్ మాట్యూస్ గురించి. అట్లానే మనకి తర్వాత ఒక ప్రిజుడియస్ అగెనెస్ట్ ఉమెన్ గురించి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి టెక్నిక్స్ ఆఫ్ పారాఫ్రేజింగ్. సో అది చూద్దాం ఇప్పుడు. టెక్నిక్స్ ఆఫ్ పారాఫ్రేజింగ్. సో ఇన్ ద ప్రీవియస్ లెసన్ వి హావ్ లెర్న్డ్ వాట్ పారాఫ్రేజింగ్ ఈజ్ అండ్ వాట్ క్యారెక్టరైజ్ ఏ పారాఫ్రేజ్, బట్ హౌ టు బి రైట్ అన్ ఎఫెక్టివ్ పారాఫ్రేజ్. సో ఇక్కడ మనకి ఏం చెప్తారంటే పారాఫ్రేజింగ్ అంటే ఏంటి అని తెలుసుకున్నాము, ఎలా క్యారెక్టరైజ్ చేయాలనేది తెలుసుకున్నాము, బట్ హౌ డు వి రైట్ ఎన్ ఎఫెక్టివ్ పారాఫ్రేజ్, ఒక మంచి పారాఫ్రేజ్ ఎఫెక్టివ్గా అంటే అందరికీ అర్థమయ్యే విధంగా అలానే ఈజీ మెథడ్లో ఒక పారాఫ్రేజ్ని మనము ఎలా రాయాలి అని చెప్పి మనకి ఇక్కడ అడుగుతున్నారన్నమాట. సో ఎలా రాయొచ్చు అంటే స్టేజెస్ ఇన్ పారాఫ్రేజింగ్. సో మనకి ఇక్కడ పారాఫ్రేజింగ్లో కూడా స్టేజెస్ ఉన్నాయంట. ఏంటి అంటే పారాఫ్రేజింగ్ ఇన్వాల్వ్స్ త్రీ స్టేజెస్. ఎన్ని స్టేజెస్? త్రీ స్టేజెస్. ప్రీ పారాఫ్రేజింగ్ స్టేజ్, ప్రీ పారాఫ్రేజింగ్ స్టేజ్, రైటింగ్ స్టేజ్ అండ్ ఎడిటింగ్ స్టేజ్. సో రైటింగ్ ఎడిటింగ్, ప్రీ రైటింగ్ అని అనుకున్నాం కదా మనం స్టార్టింగ్ అనుకున్నాం కదా. సో అలానే ఇక్కడ ప్రీ పారాఫ్రేజింగ్, సో ప్రీ పారాఫ్రేజింగ్ స్టేజ్, రైటింగ్ స్టేజ్ అండ్ ఎడిటింగ్ స్టేజ్. సో ఈ మూడు మనకి స్టేజెస్ని కనుక మనం ఫాలో అయితేనంట ఈ యొక్క మంచి ఎఫెక్టివ్ పారాఫ్రేజ్ అనేది మనము రాయొచ్చు. సో ఈ స్టేజెస్లో మనకి ఏం తెలుసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ద ఫస్ట్ స్టేజ్లో ఏమి వస్తాయంటే రీడింగ్ ఏ టెక్స్ట్ ఆర్ పోయమ్ అండ్ అండర్స్టాండ్ ఇట్స్ సెంట్రల్ ఐడియా ఆర్ థీమ్. సో ఈ ఫస్ట్
ఫస్ట్ పారాఫ్రైజింగ్ స్టేజ్లో మనం ఏం తెలుసుకుంటాము అంటే, ఈ పారాఫ్రైజింగ్ స్టేజ్లో మనము ఒక టెక్స్ట్ కానీ ఒక పోయమ్ని కానీ చదువుతాము. ఎలాగా? ఒక టెక్స్ట్ని కానీ ఒక పోయమ్ని కానీ మనం ఏం చేస్తాము, చదివి దాని యొక్క సెంట్రల్ ఐడియా ఏంటి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. అట్లానే నోటింగ్ డౌన్ ద మెయిన్ ఐడియా అండ్ సపోర్టింగ్ ఐడియాస్ ఇఫ్ ఎనీ. సో మనం ఏం చేయాలి, నోటింగ్ డౌన్ ద మెయిన్ ఐడియా. సో మనం చదివిన ఒక పోయంలో దాని యొక్క మెయిన్ ఐడియా ఏంటి, సో సెంట్రల్ ఐడియాని మనం తెలుసుకోవాలి. ఆ సెంట్రల్ ఐడియా తెలుసుకున్న తర్వాత మనం ఆ యొక్క ఐడియాని ఏం చేయాలి, రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఒకవేళ ఆ ఐడియాస్కి నువ్వు కూడా ఏమైనా నువ్వు ఆలోచించి ఏమైనా ఐడియాస్ రాయాలనుకుంటే అవి కూడా అనేది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో ప్రీ పారాఫ్రేజింగ్ స్టేజ్లో మనం ఏదైనా ఒక టెక్స్ట్ని కానీ లేకపోతే ఒక పోయమ్ని కానీ చదివి దాని నుంచి మనము ఒక సెంట్రల్ ఐడియా అనేది మనము తెలుసుకుంటాము. ఈ సెంట్రల్ ఐడియా తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాము అంటే, ఈ సెంట్రల్ ఐడియా తెలుసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము అంటే, ఆ యొక్క పాయింట్స్ నువ్వు ఏదైతే తెలుసుకున్నావో ఆ పాయింట్స్ అన్నీ కూడా నువ్వు ఏం చేయాలి, రాసుకోవాలి. నువ్వు ఒక రిటర్న్ ఫామ్ అనేది నువ్వు మెయింటైన్ చేయాలి. సో ఇలా రిటర్న్ ఫామ్ అనేది రాసుకున్న తర్వాత దాంట్లో నేను రాయాలి నీకు రచన మ్యాటర్ కాదు, నువ్వు ఏదైతే ఐడియాని నువ్వు తెలుసుకున్నావో ఆ ఐడియాని నువ్వు తెలుసు ఐ మీన్ ఆ ఐడియాని నువ్వు అక్కడ ఈ యొక్క రిటర్న్ ఫామ్లో నువ్వు రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత నీకు కనుక ఏమైనా పర్టికులర్గా నీకు కనుక ఏమైనా పర్సనల్గా ఐడియాస్ ఏమైనా ఉన్న వచ్చినట్లయితే దానికి కంపేర్ చేసుకుంటా, అంటే దాంతో దానికి ఈక్వల్గా ఉండేలాగా ఐడియాస్ నువ్వు ఏమైనా చూసుకోగలిగితే ఆ యొక్క ఐడియాస్ నువ్వు షేర్ చేసుకోవాలి. సో అవి కూడా నువ్వు ఏం చేయాలి, రాసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. అట్లానే రైటింగ్ స్టేజ్ కంప్రైజెస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద ఐడియాస్ ఇన్ సింపుల్ వొకాబులరీ అండ్ సెంటెన్సెస్. సో మనకి రైటింగ్ స్టేజ్కి వచ్చేసరికి రైటింగ్ అంటే రాయడం, ఈ రాసే స్టేజ్లో మెయిన్గా మనము సెంటెన్సెస్ రాయాలి. సో ఎలా రాయాలి, ఈజీ వొకాబులరీ అండ్ సింపుల్ వర్డ్స్ని యూజ్ చేసి మనము ఈ రైటింగ్ అనేది, ఈ పారాఫ్రేజ్ రైటింగ్ అనేది రాయడం. సో మీకు అర్థమైందా పారాఫ్రేజ్ అంటే ఏంటంటే, ఒక పారాగ్రాఫ్ని నువ్వు డీటెయిల్డ్గా, అది షార్ట్ అవ్వచ్చు లేకపోతే లాంగ్ అవ్వచ్చు, డీటెయిల్గా నువ్వు నీకు అర్థమైన దాన్ని నువ్వు అక్కడ రాయాలి. సో దాన్నే పారాఫ్రేజ్ అంటాము. ఈ పారాఫ్రేజ్లో మనకి స్టెప్స్ ఉన్నాయి, అంటే టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్, ఆ టెక్నిక్స్ గురించి మనం తెలుసుకుందాం. ఆ టెక్నిక్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి, ప్రీ పారాఫ్రేజింగ్, రైటింగ్, ఎడిటింగ్. ఈ త్రీ స్టేజెస్ ఏవైతే ఉన్నావో సో ఈ 3 స్టేజెస్ ఏంటంటే ముఖ్యంగా మనము తెలుసుకుని ఒక పారాఫ్రేజ్ ఎఫెక్టివ్గా రాయడానికి ఇవి ఉపయోగపడతాయి. సో అలానే రైటింగ్ స్టేజ్ చేసి మన యొక్క ఐడియాస్ని సింపుల్ వర్డ్స్ అండ్ సింపుల్ వొకాబులరీస్ యూజ్ చేసుకుని రాయాలి. ఫైనలీ ద రైటప్ ఇస్ లుక్డ్ ఎట్ ఫర్ ఎనీ అన్గ్రామాటికల్ సెంటెన్సెస్ అండ్ ప్రూఫ్ రీడింగ్ ఎర్రర్స్ ఆర్ అండర్ కరెక్టెడ్. సో లాస్ట్ స్టేజ్ ఏంటి, ఎడిటింగ్ స్టేజ్. సో వీటిలో ఏది ఉపయోగము, ఏది మనం ఎడిట్ చేయొచ్చు అంటే తీసేయచ్చు అనేది చూసుకుని, సో ఏ వర్డ్స్ పెడితే బాగుంటుంది, వర్డ్ బదులు, సో ఎంత లాంగ్ సెంటెన్స్ రాసే బదులు ఏదో ఒక వర్డ్ రాస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇలాగా మనము ఎడిటింగ్ కూడా చేయొచ్చు. ఫస్ట్గా నువ్వు ఏం రాయాలనుకుంటావు అది నీ యొక్క రఫ్గా రాసుకుంటావు, రఫ్గా రాసిన తర్వాత దాన్ని రైటింగ్ ప్రొసీజర్కి నువ్వు తీసుకుంటావు. తీసుకున్న తర్వాత ఎడిటింగ్ స్టేజ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఎడిటింగ్ అనేది కంపల్సరీగా నువ్వు చేయాలి అని చెప్పి చెప్తున్నారు. సో కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి పారాఫ్రేజింగ్కి ఉపయోగపడే కొన్ని గైడ్లైన్స్ ఏంట్రా అంటే, సమ్ ఆఫ్ ద గైడ్లైన్స్ ఫర్ పారాఫ్రేజింగ్ అండ్ టెక్స్ట్ స్టోరీ పోయమ్ అనేస్తారు. సో ఒక పారాఫ్రేజ్ని నువ్వు ఒక పోయమ్ని కానీ ఒక టెక్స్ట్ని కానీ నువ్వు పారాఫ్రేజ్ చేయాలి అని అనుకుంటే కొన్ని గైడ్లైన్స్ అనేవి మీరు ఫాలో అవ్వాలి. సో ఎటువంటి గైడ్లైన్స్ అంటే, సో ఇవి కొన్ని రూల్స్ అన్నమాట. సో మనకి కూడా కొన్ని రూల్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా దీంట్లో. సో మనం ఎగ్జాంపుల్ రాస్తున్నప్పుడు మనకి ఇచ్చే ఓఎంఆర్ షీట్ కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మనకి ఇప్పుడు సేమ్ ఎగ్జామ్స్ జరిగినప్పుడే మీకు బుక్లెట్ ఇస్తారు కదా, సో ఆ బుక్లెట్ మీద కూడా రూల్స్ ఉంటాయి. సో ఎక్కడ పడితే అక్కడ రాయకూడదు అని చెప్పి ఇట్లా కొన్ని రూల్స్, సో మీరు ఇట్లా ఫాలో అవ్వాలి, ఇవన్నీ ఫిల్ చేయాలి అని చెప్పి ఉంటాయి కదా కొన్ని రూల్స్.
సొన్నానే ఇక్కడ కూడా మనకి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఏంటి ఫస్ట్ రూల్ ఏంటి అంటే, రీడ్ ద పోయమ్ ఆర్ ప్యాసేజ్ స్లోలీ అండ్ కేర్ఫుల్లీ, అండర్స్టాండ్ ఇట్ సెంట్రల్ ఐడియా. సో ఫస్ట్గా నువ్వు ఏం చేయాలి అంటే, ఒక పోయమ్ని లేకపోతే ఒక పోయమ్ని తీసుకుంటున్నావో లేకపోతే ఒక ప్రోజ్ని తీసుకుంటున్నావో, సో ఒక ప్రోజ్ ఆర్ పోయమ్ ఏదైతే ఈ రెండింటిలో మీకు ఏదైతే అనిపిస్తుందో, ఏదైతే చదవాలనుకుంటున్నారో దాన్ని కేర్ఫుల్గా మీరు చదవాలి. ఎలా చదవాలి? కేర్ఫుల్గా మీరు చదవాలి. ఆ యొక్క సెంట్రల్ ఐడియాని మీరు ఏం చేయాలి? అర్థం చేసుకునేలాగా మీరు చదవాలి. అంతేగాని ఏదో చదువుతున్నాము అంటే మేడం కూడా పడలేక చదువుతున్నాము అనుకోకుండా, ఆ యొక్క సెంట్రల్ ఐడియా ఏంటి అనేది తెలుసుకోవడానికి మీరు చదవాలి. అలానే వెన్ యూ హ్యావ్ గ్రాస్ప్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ఐడియా, సో నీకు కనుక మెయిన్ థీమ్ కానీ మెయిన్ ఐడియా కానీ నీకు తెలిసినట్లయితే, రీడ్ ద పోయమ్ ఆర్ ప్యాసేజ్ అగైన్ టు అండర్స్టాండ్ ఆల్ ది డీటెయిల్స్. సో మెయిన్ థీమ్ ఏంటనేది నీకు అర్థమైన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆ యొక్క పోయమ్ని కానీ ప్యాసేజ్ని కానీ మళ్ళీ చదువు డీటెయిల్డ్గా. నోట్ ఆల్ అన్యూషువల్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్ యాజ్ వెల్ యాజ్ సిమిలీస్ మెటాఫర్స్ ఎపిగ్రామ్స్ అండ్ అదర్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ విచ్ విల్ హ్యావ్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ సింపుల్ అండ్ డైరెక్ట్ లాంగ్వేజ్. సో నువ్వు ఏవైతే నీకు డిఫికల్ట్ వర్డ్స్ ఉంటాయో, సో నీకు డిఫికల్ట్గా అనిపించాయో, సో వాటన్నిటిని నువ్వు ఏం చేయాలి? నోట్ చేసుకోవాలి. సో నోట్ చేసుకుని వాటిని సింపుల్ ఫామ్లోకి, అలానే డిఫరెంట్ లాంగ్వేజ్ ఉండాలి. సో డిఫరెంట్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ వల్ల తెలుగు రాయమని కాదు, సో డిఫరెంట్ వర్డ్స్ అనేవి నువ్వు అక్కడ యూజ్ చేయాలి అని కూడా మనకి చెప్తున్నారు అనమాట. సో డైరెక్ట్గా అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్, డైరెక్ట్ లాంగ్వేజ్ అనేది సింపుల్గా ఉండేటట్టు నువ్వు అక్కడ రాయాలి అని చెప్తున్నారు. నోట్ ఆల్ ఇన్వర్షన్ విచ్ విల్ హ్యావ్ టు చేంజ్ ఇన్ టు ప్రోజ్ ఆర్డర్, లాంగ్ సెంటెన్స్ హ్యావ్ టు బి బ్రోకెన్ అప్ ఇన్ టు షార్టర్ వన్స్. సో నువ్వేమనుకుంటున్నావు, నోట్ ఆల్ ఇన్వర్షన్స్, సో ప్రతిదీ కూడా నువ్వు ఏం చేసుకోవాలి? నోట్ చేసుకుని నీ యొక్క ప్రోజ్ ఆర్డర్ని నువ్వు సెట్ చేసుకోవాలి. అంటే ఏ ఆర్డర్లో నేను ఇక్కడ పారాఫ్రేజ్ చేయాలి అనేది నీకు ముఖ్యంగా తెలిసి ఉండాలి. సో పారాఫ్రేజ్ చేయటం రాకపోయింది అనుకో, నీకు పారాఫ్రేజ్ చేయటం కనుక రాకపోయింది అనుకో, అది చాలా డిఫికల్ట్ అనమాట. సో నీకు అన్నీ తెలుసు కానీ పారాఫ్రేజ్ చేయడం రాదు అంటే ఎలా అంటే, సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, చదువుకున్నప్పుడు చదువుకున్నవాడు చదువు లేనివాడు కాకరకాయ అంటాడు, చదువుకున్నవాడు కిక్కరకాయ అంటాడు అనమాట. సో చదువు ఎక్కువైపోతే ఏమవుతుందంటే అన్నీ మర్చిపోయి మనము స్పెషలైజ్ చేసుకుంటాం. సో అలా కాకుండా ఇక్కడ మనకి ఎందుకు తెలుసుకుంటున్నామో మెయిన్గా, ఇది దేనికి ఉపయోగపడుతుంది అనేది ముఖ్యంగా మనము తెలుసుకోవాలన్నమాట. అంటే కానీ దేనికోసం, నాకేం అవసరం లేదు అన్నట్టు మాత్రం మీరు దేన్ని కూడా ఈజీగా తీసుకోకండి. సో ప్రతిదీ కూడా నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను, ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టెక్స్ట్ ఇచ్చింది అంతా మీరంతా కూడా మీ యొక్క ఫ్యూచర్లో ఉపయోగపడేవే. సో ఇది ఇలానే నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎవరు ఆలోచించద్దు, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎవరు తీసుకోకండి. సో దీని యొక్క థీమ్ ఏంటి అనేది మీరు తెలుసుకోండి. క్వశ్చన్ చదివేసి ఆన్సర్ చదివేయడం అందరూ చేస్తారు, సో థీమ్స్ తెలుసుకోవాలి మెయిన్గా. సో కాబట్టి సో లాంగ్ సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనము లాంగ్ సెంటెన్సెస్ని మనం ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేసేసాము. సో లాంగ్ సెంటెన్సెస్ని మనము ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటాము, ఆ యొక్క సెంటెన్సెస్ని మీరు రాసేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ ఏంటంటే షార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ షార్ట్ అంటే ఏంటంటే, సో మనకి ఒక 2-3 లైన్స్ 2-3 సెంటెన్సెస్ అన్నీ కలిపి మనకి ఒక సెంటెన్స్గా ఇచ్చి ఫుల్ స్టాప్ అనేది ఎక్కువగా వాడాలి. సో ఇలాంటి టైప్లో ఏమవుతుంది అంటే, మనం ఆ యొక్క లాంగ్ సెంటెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. సో కష్టం అవ్వకుండా కష్టపడకుండా మనం ఈజీగా ఫామ్ చేయాలి అంటే, సో మనకు ఒక సెంటెన్స్ ఏదైనా ఇచ్చాడు, 2-3 లైన్స్ సెంటెన్స్ ఉంది, సో ఇక్కడ స్టార్ట్ చేశాడు దాని 2-3 లైన్స్ అయింది కంటిన్యూ స్టాప్ పెట్టాడు, ఇదంతా కూడా కంటిన్యూస్గా ఉన్నది. సో దీని అంతటినీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే
చాలా కష్టమవుతుంది ఎందుకంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము అంటే అంత దానికి ఫేజ్ అని మీనింగ్ చెప్పాలి అంటే. సో ఎవరైతే కొంచెం ప్రొఫెషనల్గా ఆలోచించే వాళ్ళు ఉంటారో వాళ్ళు వీటికి ఎక్స్ప్లెయిన్ చేయగలరు. కానీ కొంతమంది మనం చదువుకునే ఒక ఏజ్ కాబట్టి సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మనం ఎక్స్ప్లెనేషన్కి కొంచెం కష్టం అనిపిస్తుంది. అయినా మనం ఏం చేయొచ్చు అంటే వీటికి మధ్యలో మనకి ఈ కామాస్ ఏవైతే ఉంటాయో అక్కడ వరకు నువ్వు ఒక సెంటెన్స్ కింద తీసుకో. ఎందుకు అంటే ఇట్లా చదవకూడదు కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ఈ సెంటెన్సెస్ని ఈ సెంటెన్స్ ఏదైతే 2-3 లైన్ సెంటెన్స్ ఉందో సో ఇదంతా ఒకే సెంటెన్స్ అయింది కాబట్టి వాటిని మధ్య మధ్యలో షార్ట్ చేసుకుంటూ నువ్వు ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకోవాలి. డైరెక్ట్ స్పీచ్ షుడ్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇక్కడ మనం చేయవలసిన ఇంకొక ప్రాసెస్. సో మనకి ఇక్కడ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా మనకి ఉపయోగపడతాయి. ఈ డైరెక్ట్గా చెప్పే స్పీచ్ ఏదైతే ఉందో సో డైరెక్ట్గా అంటే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను ఇదేని డైరెక్ట్గా చెప్పడం. సో ఇండైరెక్ట్గా అంటే ఇంకొకరు వచ్చి మేడం ఈరోజు క్లాస్ మీకు చెప్తున్నారు సో నా గురించి వేరొక వ్యక్తి చెప్పారు. సో ఇది ఇండైరెక్ట్గా అనమాట. సో ఇలాగ మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేవి కూడా మనకి కన్వర్షన్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము. సో ఇక్కడ మనము ఈ యొక్క పారాఫ్రేజింగ్ గైడ్ లైన్స్లో డైరెక్ట్ స్పీచ్ ఏదైతే ఉందో డైరెక్ట్గా అంటే నేను చెప్పడం, ఇండైరెక్ట్గా అంటే నేను వేరే చెప్తే వేరొకరిని వచ్చి ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. సో ఈ ప్రాసెస్నే మనము డైరెక్ట్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్ అని మనము అంటాము. ద ఫుల్ మీనింగ్ ఆఫ్ ఫ్రేజెస్ అండ్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి బ్రాట్ అవుట్. సో ఫుల్ మీనింగ్ ఆ ఫ్రేజ్ మనం ఏదైతే ఒక పారాగ్రాఫ్ చదివో లేకపోతే ఒక టెక్స్ట్ చదివో పారాఫ్రేజ్ చేస్తున్నాము అంటే ముఖ్యంగా పారాఫ్రేజ్ అంటే ఇంకొక ఈజీ వర్డ్ ఏంటంటే దాని యొక్క మీనింగ్ మనం ఇక్కడ రాస్తున్నాము, మనం చదివిన టెక్స్ట్ యొక్క మీనింగ్ మనం ఇక్కడ రాస్తున్నాము. సో మీకు ఏదైతే అర్థమైందో టెక్స్ట్లో ఏదైతే అర్థమైందో దాన్ని నువ్వు షార్ట్ ఫామ్ చేసి రాసే విధానమే పారాఫ్రేజ్ అని ఇక్కడ మనకి అంటారు. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో మీకు ఏంటంటే మీనింగ్స్ ఫుల్ మీనింగ్ రావాలి. సో ఆ పారాఫ్రేజ్ టెక్స్ట్లో ఆ టెక్స్ట్లో ఏదైతే నీకు మ్యాటర్ ఇచ్చారో ఆ మ్యాటర్కి సంబంధించి నువ్వు ఫుల్ మీనింగ్ అనేది నువ్వు డీటెయిల్గా ఇవ్వాలి. సి వెదర్ సెంటెన్సెస్ హ్యావ్ టు బి రీఅరేంజ్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద మీనింగ్ క్లియర్. ఆల్సో వెదర్ దేర్ ఈస్ ఎనీ రిపిటేషన్ ఆఫ్ థాట్ విచ్ విల్ హ్యావ్ టు బి అవాయిడెడ్ ఆర్ రిమూవ్డ్. సో ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే కొంచెం చాలా మనం ఈ సెంటెన్స్కి తగ్గ మీనింగ్ లాస్ట్ సెంటెన్స్లో ఉంది అని మీకు అర్థమవుతుందా. సో టెక్స్ట్లో మనకి ఒక సో ఇలా మనకి ఒక ఇక్కడ మనకి 5 లైన్స్ తీసాను కానీ సో 6 లైన్స్ తీసాను కానీ ఇక్కడ ఏంటంటే ఒక 10 లైన్స్ 20 లైన్స్ ఉన్నాయని అనుకోండి. సో ఈ 20 లైన్స్ మనం చదివిన తర్వాత మనకి సో ఒక్కొక్కల పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకునే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ యొక్క డిఫరెంట్ వేలో మనం ఆలోచించుకుందాం టెక్స్ట్. సో మనకి అందరూ కూడా అంతే. సో టెక్స్ట్ రాసిన వాడు ఒకలాగా ఆలోచిస్తాడు, టెక్స్ట్ని చదివే వాళ్ళు ఇంకొకలా ఆలోచిస్తారు, టెక్స్ట్ చెప్పేవాళ్ళు ఇంకొకలాగా ఆలోచిస్తారు. సో ఇలాగ డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ థాట్స్ అనేవి ఉంటాయి. సో మనకి మనం ఈ టెక్స్ట్ చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే సో ఈ ఫస్ట్ లైన్ నుండి కంటిన్యూషన్ సెకండ్ లైన్ కాకుండా ఈ ఫోర్త్ లైన్ అనుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో దీనికి కంటిన్యూషన్ అని పెట్టాలి అనిపిస్తుంది. సో పెట్టాలి అంటే నువ్వు ఏం చేయాలి, సో ఈ 3 లైన్స్ కూడా ఇందులో మిక్స్ అయ్యేలాగా అంటే ఈ 3 లైన్ ఇటు మిడిల్లో ఉన్న 2 లైన్స్ నువ్వు ఏం చేయాలి, సో వెనక్కి పెట్టేయాలని ఇస్తాను వాటిని షార్ట్ చేసేసి నువ్వేం చేయాలి ఈ 4th లైన్ నువ్వు డైరెక్ట్గా తీసుకొచ్చేయాలి. అంటే మనకి అక్కడ మీనింగ్ రావాలి, మనం చెప్పే సెంటెన్స్ రివర్స్ అవ్వకూడదు. సో మనం చెప్పాల్సిన సెంటెన్సెస్ ఏవి కూడా ఈ యొక్క పారాఫ్రేజింగ్లో మిస్ అవ్వకూడదు. సో మీనింగ్ఫుల్గా ఉండాలి పారాఫ్రేజ్ అనేది లైన్గా, అంటే ఏ వేటిని కూడా మిస్ చేయకుండా మన యొక్క పారాఫ్రేజింగ్ లైన్స్ అనేవి ఉండాలి. అలానే ఇంకేం చెప్తున్నారు అంటే ఈ యొక్క లైన్స్ ఏవైతే ఉన్నామో ఈ యొక్క లైన్స్లో మనం చేయాల్సిన పనులు ఏంటంటే ఈ యొక్క లైన్స్ పారాఫ్రేజ్ చేసేటప్పుడు మనం చేయాల్సిన లైన్ పని ఏంటంటే సో మెయిన్గా మనకి ప్రతి ఒక్క వర్డ్కి మీనింగ్ తెలుసుకుంటుంది. ఒక్క
ఒకసారి కనుక మనం ఒక్క వర్డ్ మీనింగ్ కనుక మనకు తెలియకపోయినా కానీ ఏమవుతుంది, ఆటోమేటిక్గా యొక్క సెంటెన్స్ అనేది చేంజ్ అయిపోతుంది. ఆ సెంటెన్స్ వల్ల ఏమవుతుంది, ఆ యొక్క ఎస్సే మొత్తం ఏమవుతుంది, చేంజ్ అయిపోతుంది. సో నువ్వు చెప్పే యొక్క మీనింగ్ వాడికి అర్థం కాదు, లేకపోతే నువ్వు చెప్పాలనుకున్న మీనింగ్ ఎవరికి అర్థం కాదు. సో ఒక్కోసారి నీకు కూడా కన్ఫ్యూజ్ వస్తూ ఉంటుంది. సో అట్లాంటి కన్ఫ్యూజన్ ఏమి రాకుండా ఉండాలి అంటే, నువ్వు వాడే వర్డ్స్ ఏవైతే ఉన్నావో, నువ్వు వాడే వర్డ్స్ ఏమైతే ఉన్నావో అవన్నీ కూడా నీకు పర్టికులర్గా నీకు డిక్షనరీ ఫామ్లో, అంటే డిక్షనరీ మీనింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అవడం వల్ల ఏమవుతుందంటే, వాటి వల్ల ఆ సెంటెన్స్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఆ సెంటెన్స్లో లైన్స్ అనేవి కూడా కరెక్ట్గా ఉంటాయన్నమాట. సో ఇది ఒక పారాఫ్రేజ్ని మీనింగ్స్ చేంజ్ చేయకుండా మనం చెప్పాలనుకునే పద్ధతిలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పాలి అంటే, ఆటోమేటిక్గా మనము వీటిని స్కిప్ చేయకూడదు. షార్ట్ చేయొచ్చు కానీ స్కిప్ అనేది చేయకూడదు. కాబట్టి ఆ యొక్క లైన్స్ని నువ్వు వేటిని, సో నీకున్న లైన్స్ అన్నింటినీ కూడా పర్టికులర్గా నువ్వు చూసుకోవాలి. అంతే తప్ప స్కిప్ చేసుకుంటూ వెళ్ళావు అంటే దాని యొక్క మీనింగ్ అనేది అక్కడ మనకి మారిపోతుంది అని చెప్పారు. సో నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే, చేంజ్ రిటారికల్ క్వశ్చన్స్ అండ్ అడ్రసెస్ ఇన్ టు ప్లెయిన్ స్టేట్మెంట్స్. సో మనకి ఏదైనా ఒక క్వశ్చన్స్ ఇక్కడ ఏమైనా ఇచ్చాడు, లేకపోతే ఏమైనా స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఇచ్చాడు, లేకపోతే వేటి గురించి అడ్రసెస్ ఏమైనా ఇచ్చాడు అంటే, వాడిని మనము ప్లెయిన్ స్టేట్మెంట్స్ అంటే, దీన్ని కూడా మనము ఒక స్టేట్మెంట్ లాగా చెప్పేయాలి. అంతే తప్ప పర్టికులర్గా మనం దానికి అడ్రస్ రాయాలి, లేకపోతే క్వశ్చన్స్ ఫామ్లో రాయాలి అనేది ఒకటి చూపించకూడదు. సో అంతా కూడా నువ్వు రియల్ ప్లెయిన్ స్టేట్మెంట్ అనేది నువ్వు ఇచ్చేయాలి. అట్లానే ద పారాఫ్రేజ్ షుడ్ బి రిటన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఆ పారాఫ్రేజ్ అనేది ఎలా ఉండాలి, నీ యొక్క ఓన్ వర్డ్స్లో అది ఉండాలి. ఎలా ఉండాలి, నీ యొక్క ఓన్ వర్డ్స్లోనే అది ఉండాలి. సో నీ యొక్క ఓన్ వర్డ్స్ అంటే, నువ్వు ఏదైతే చెప్పగలవో, నువ్వు ఏదైతే రాయగలవో, నీకు అర్థమైంది మాత్రమే నువ్వు రాయాలి కాబట్టి నీ ఓన్ వర్డ్స్లో అది ఉండాలి. అట్లానే బట్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద ఒరిజినల్ నీడ్ నాట్ టు బి చేంజ్డ్. సో ప్రతి వర్డ్, ఒరిజినల్గా మనం వాడే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా, ఎవ్రీ వర్డ్ ఇన్ ద ఒరిజినల్ నీడ్ నాట్ టు బి చేంజ్డ్. సో మనకి ఒరిజినల్గా ఇచ్చిన టెక్స్ట్లో ఉన్న వర్డ్స్ని కూడా మనం వాడచ్చు, వాటిని మార్చేయాలి, వాటిలో ఉన్న వర్డ్స్ మనం యూజ్ చేయకుండా ఇక్కడ ఏమీ రూల్ లేదు. సో కొన్ని నువ్వు ఒరిజినల్ టెక్స్ట్లో ఇచ్చిన వర్డ్స్ని కూడా నువ్వు వాడచ్చు. సో మొత్తం అన్నింటినీ కూడా నువ్వు చేంజ్ చేసేవి ప్రయత్నం లేదు. టెక్నికల్, డిఫికల్ట్, అర్కైవ్, అన్యూషువల్ అండ్ అబ్స్క్యూర్ వర్డ్స్ షుడ్ బి చేంజ్ ఇన్ టు సింపుల్ ఆర్డినరీ వర్డ్స్. సో మనకి ఇక్కడ డిఫరెంట్, అంటే కొంచెం కష్టమైన వర్డ్స్ ఏమైతే ఉంటాయో వాటి అన్నింటినీ కూడా నువ్వు సింపుల్ వర్డ్స్లో నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. ఎలాగ, నీకు అర్థమయ్యే విధంగా, అంటే నువ్వు అర్థం చేసుకునే విధంగా, అలాగే ఈ యొక్క టెక్స్ట్ని, ఈ యొక్క పారాగ్రాఫ్స్ని ఎవరైతే చదువుతారో వాళ్ళకి అర్థమయ్యే విధంగా నువ్వు ఏం చేయొచ్చు, ఈ యొక్క వర్డ్స్ని నువ్వు టెక్నికల్ ఫామ్ నుంచి, లేకపోతే కష్టంగా ఉండే అబ్స్క్యూర్ వర్డ్స్ ఉంటాయి కొన్ని, సో అవన్నీ నువ్వు సింపుల్ ఆర్డినరీ వర్డ్స్లోకి నువ్వు తీసుకువెళ్ళచ్చు. If you are writing the paraphrase in indirect speech and you begin with the words, so nuvu ganaka oka paraphrase rastunavu ante indirect speech form lo ki nuvu paraphrase rastunavu ante, you begin with the words, ye words tho nuvu begin cheyali ante, the poet says anali. So meeru already indirect and direct speech chusam antaru. So the man said, the woman said, so the woman says, or the boy says, Rahul says that he is going to church today. So tane cheppadu Rahul, evaru cheptunnaru, idi indirect speech lo vastundi. So I'm going to church today anedi Rahul cheppinattu. Rahul says that he is going to church today అనేది ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇండైరెక్ట్ ఎందుకు వచ్చిందంటే, వేరొక వ్యక్తి రాహుల్ ఈరోజు చర్చ్కు వెళ్తున్నాడని చెప్తున్నాడు, అది ఇండైరెక్ట్గా చెప్పడమే కదా. సో
అలాంటి ఇండైరెక్ట్ రాసేటప్పుడు మెయిన్ గా మనం యూజ్ చేయవలసింది ఏంటి అంటే స్టార్టింగ్ లైన్ మనం రాయాల్సింది ఏంటి అంటే ద పోయట్ సేస్ అనేది మనము రాయాలి. Do not repeat the word or their variants like the poet adds and the poet further says. So, నువ్వు ఒక పారాఫ్రేజ్ ని ఇండైరెక్ట్ గా రాయాలి అంటే మెయిన్ గా నువ్వు యూజ్ చేయవలసిన వర్డ్ యూఎస్ అదే నువ్వు స్టార్ట్ చేయవలసిన ఆ యొక్క లైన్స్ దేంతో స్టార్ట్ అవ్వాలి అంటే ద పోయెట్ సేస్ అనే వర్డ్తో నువ్వు స్టార్ట్ చేయాలి. సో అంతే తప్ప మళ్ళీ ఫర్దర్గా వీటిని రిపీటెడ్గా వాడకూడదు. ద పోయెట్ యాడ్స్ పోయెట్ కొన్ని మాటలు యాడ్ చేశాడు, ఆ పోయెట్ టెల్స్, సో టెల్ సంథింగ్, ఇలాంటి వర్డ్స్ మళ్ళీ మనము పోయెట్ గురించి మనం తీసుకురాకూడదు. సో ఎప్పుడైనా స్టోరీ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్గా పోయెట్ సేస్ ఈ వర్డ్ మాత్రమే మనం యూజ్ చేయాలి. సో రిపీటెడ్గా మనం ఆ వర్డ్ని యూజ్ చేయకూడదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. అలానే ఇంకేం చెప్తున్నారంటే యాజ్ ఫార్ యాజ్ లెంత్ ఈస్ కన్సర్న్ అండ్ దేర్ ఆర్ నో లిమిట్స్ స్టేటెడ్. సో ఎంత లెంత్ అయినా పర్లేదు, సో లిమిట్స్ అంటూ ఏమీ లేవు. నార్మల్లీ ద ప్రోస్ ప్యాసేజ్ ఈస్ లాంగర్ దాన్ ద పీస్ ఆఫ్ పోయట్రీ దెన్ హ్యాస్ బీన్ పారాఫ్రేజ్డ్. సో నిజంగానే మనకి ప్రోజ్ అంటేనే టెక్స్ట్ అంటేనే మనకి ఎక్కువ లైన్స్ మ్యాటర్ ఇస్తాడు కాబట్టి, సో ఎక్కువ మ్యాటర్ ఇస్తాడు కాబట్టి ఆ యొక్క మ్యాటర్ని మనము ఎక్కువ లాంగ్ ప్యాసేజ్ కింద మనము కన్వే చేయొచ్చు. అంటే దాన్ని మనము ట్రాన్స్లేట్ చేసుకుంటూ కానీ దాన్ని నెరేట్ చేసుకుంటూ కానీ మనము వెళ్ళచ్చు. కానీ ఇక్కడ పోయిట్రీకి వచ్చేసరికి మనకి ఏ ఒక 10 లైన్స్, 20 లైన్స్, 16 లైన్స్, 8 లైన్స్ అనే మనకి ఈ యొక్క పోయంలో మనకి ఉంటాయి. సో కాబట్టి మనం ఎక్కువగా ప్యాసేజ్ అనేది మనము రాయలేము. సో అందుకనే కంపేరింగ్ టు ప్రోజ్ అండ్ పోయిట్రీ, ప్రోజ్ హ్యాస్ అ లాంగ్ ప్యాసేజ్ నెరేషన్ అండ్ పోయిట్రీ హ్యాస్ అ వెరీ షార్ట్ ప్యాసేజ్ నెరేషన్ అని ఇక్కడ మనకి చెప్తారనమాట. సో ఇంకా మనకి కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఇంకా ఉన్నాయి. సో అది రేపటి క్లాస్లో మనము డిస్కస్ చేద్దాము.